Hello there, welcome back to my channel English Topics. Today in this video I am going to teach you about some question word phrases. ee phrases lo manaki question word untundi. question word tho paatu manaku ee word phrases annitlo manamu else ane word ni use chestunnam. manaku maamulu question words ante em untayi, what, why, how, when, where, ఈ విధంగా యూజ్ చేసుకుంటాగా వీటిని ఎల్స్ తో యూజ్ చేసినప్పుడు ఏ మీనింగ్ ఉంటుంది, సెంటెన్స్ లో ఎలా యూజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో నేను మీకు టీచ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ మేక్ ఇట్ స్టార్ట్. బిఫోర్ దట్ ఇఫ్ యూ ఫైండ్ మై వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకు ఈ క్వశ్చన్ వర్డ్స్ ఎల్స్ తో జాయిన్ అయినప్పుడు who else, what else, why else, how else, when else, where else అనేవి ఈ క్వశ్చన్ వర్డ్ ని మనకి ఎల్స్ తో జాయిన్ చేసుకున్నప్పుడు ఇవి ఫామ్ అవుతాయి. వీటి మీనింగ్ ఏంటి, ఎల్స్ అంటే ఏంటి మనకి. ఇంకా ఫస్ట్ హూ ఎల్స్ అంటున్నాం. హూ అంటే ఎవరు, ఇంకా ఇంకెవరు. వాట్ ఎల్స్, వాట్ అంటే ఏమిటి, ఇంకేమిటి. వై ఎల్స్, వై అంటే ఎందుకు, ఇంకెందుకు. హౌ ఎల్స్, ఎలా, ఇంకెలా. When else, ఎప్పుడు, ఇంకెప్పుడు. Where else, ఎక్కడ, ఇంకెక్కడ. ఈ మీనింగ్స్ ఈ ఫ్రేజెస్ కలిగి ఉంటాయి. ఇవి సెంటెన్స్ లో ఎలా యూజ్ చేసుకుంటామో చూద్దాం. ఫస్ట్ what else, ఇంకేమిటి. మనం కాన్వర్సేషన్ లో మాట్లాడుతూ ఉంటాం, ఇంకేంటి అంటూ ఉంటాం. అంటే what else, ఇంకేంటి. కొత్తది ఇంకేముంది, what else is new. ఇంకేం జరిగింది, వాట్ హస్ హ్యాపెండ్. అతనికి ఇంకా ఏం కావాలి, వాట్ హస్ డస్ హీ వాంట్. ఇంకా నువ్వేం చెయ్యగలవు, వాట్ హస్ కెన్ యూ డూ. ఇంకా ఏం చెయ్యగలవు, మామూలుగా ఏం యూజ్ చేస్తాము, వాట్ కెన్ యూ డూ, నువ్వేం చెయ్యగలవు. అతనికి ఏం కావాలి, వాట్ హీ, వాట్ డస్ హీ వాంట్. ఈ విధంగా యూజ్ చేస్తే ఇంకా అని ఎల్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ మీనింగ్ వస్తుంది. ఏం జరిగింది అంటున్నాం, వాట్ హ్యాపెండ్. ఇంకేం జరిగింది, వాట్ ఎల్స్ హ్యాపెండ్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే, ఇంకేం చెప్పాలో నాకు తెలియలేదు. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అనుకోండి, ఐ డోంట్ నో వాట్ టు సే అంటాం. ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు, వాట్ ఎల్స్ టు సే. ఇంకేమిటి అనే మీనింగ్ తో మనం సెంటెన్సెస్ లో యూజ్ చేసుకుంటాము. హూ ఎల్స్, ఇంకెవరు. ఇంకెవరు బయట ఉన్నారు, హూ ఎల్స్ ఈజ్ అవుట్ దేర్. ఇక్కడ ఎల్స్ యూజ్ చేయకుండా హూ ఈజ్ అవుట్ దేర్, ఎవరు బయట ఉన్నారు. ఇంకెవరు బయట ఉన్నారు, హూ ఎల్స్ అవుట్ దేర్. ఇంకెవరు ఆనందంగా ఉన్నారు, హూ ఎల్స్ ఈజ్ సో హ్యాపీ. ఆనందంగా ఉన్న ఇంకెవరు ఆనందంగా ఉన్నారు అంటున్నాం. ఇక్కడ ఎవరు ఆనందంగా ఉన్నారనుకోండి, హూ ఈజ్ సో హ్యాపీ. ఇంకెవరు అంత ఆనందంగా ఉన్నారు. ఇంకెవరు అర్థం చేసుకోగలరు, హూ ఎల్స్ కుడ్ అండర్స్టాండ్. ఎవరు అర్థం చేసుకోగలరు, హూ కుడ్ అండర్స్టాండ్. ఇంకక్కడ ఎవరున్నారు వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవడానికి, హూ ఎల్స్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది ఇంకెవరై ఉంటారు, అది ఇంకెవరై ఉంటారు. హూ ఎల్స్ షుడ్ ఇట్ బి, ఇంకెవరై ఉంటారు. ఎవరై ఉంటారంటే హూ ఇట్ హూ షుడ్ ఇట్ బి. ఇక్కడ ఎల్స్ యూజ్ చేయ ఎవరై ఉంటారు, ఇంకెవరై ఉంటారు. హూ ఎల్స్ షుడ్ ఇట్ బి అంటున్నాను ఇక్కడ. ఇంకెవరు, ఇంకెవరు అన్నానికి మనం హూ ఎల్స్ యూజ్ చేస్తాం. వై ఎల్స్, ఇంకెందుకు. ఇంకెందుకు అతను ఆమె ట్రిప్ ఎక్స్కర్షన్ అడవుల్లో ఆమె ఎక్స్కర్షన్ గురించి అంత ఆలోచిస్తున్నాడు. వై ఎల్స్ వుడ్ హీ బి సో కన్సర్న్డ్ అబౌట్ హర్ ఎక్స్కర్షన్ ఇన్ ద వుడ్స్. ఇంకెందుకు అంత ఆలోచిస్తున్నాడు, ఇంకెందుకు నేను ఇక్కడ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. వై ఎల్స్ డూ యూ థింక్ ఐఎమ్ హియర్, ఇంకెందుకు. నువ్వు ఇంకెందుకు అక్కడికి వెళ్ళావు, వై ఎల్స్ హ్యావ్ యూ గాన్ దేర్, ఇంకెందుకు. నెక్స్ట్ హౌ ఎల్స్, హౌ ఎల్స్, ఇంకెలా, ఇంకెలా. ఇంకెలా నేను నీతో మాట్లాడాలి, హౌ ఎల్స్
would I speak to you? ఇంకెలా నీతో మాట్లాడాలి? ఇంకెలా నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలవు? హౌ ఎల్స్ కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఇంకెలా నేను దాన్ని చూడాలి? హౌ ఎల్స్ కుడ్ ఐ సీ ఇట్? ఇంకెలా ఇంకెలా అనే దానికోసం హౌ ఎల్స్ యూజ్ చేస్తాము. హౌ ఎల్స్ అని యూజ్ చేసినప్పుడు ఇంకెలా అంటాము. ఇక్కడ ఎల్స్ తీసేసి హౌని యూజ్ చేసుకుందాము. హౌ వుడ్ ఐ స్పీక్ టు యూ? నేను నీతో ఎలా మాట్లాడాలి? నేను దాన్ని ఎలా చూడాలి? హౌ కుడ్ ఐ సీ దట్? కుడ్ ఐ సీ ఇట్? నేను దాన్ని ఎలా చూడాలి? ఇంకెలా అన్నప్పుడు హౌ ఎల్స్ యూజ్ చేస్తాము. హౌ అంటే ఎలా, ఇంకా అనే మాట ఉండదు. నెక్స్ట్ వెన్ ఎల్స్. వెన్ ఇంకెప్పుడు. నీకు సండే కన్వీనియంట్ గా లేకపోతే ఇంకెప్పుడు మనం కలుస్తాము? వెన్ ఎల్స్ షాల్ వి మీట్ అగైన్ ఇఫ్ సండే ఈజ్ నాట్ కన్వీనియంట్ ఫర్ యూ? వెన్ ఎల్స్ ఇంకెప్పుడు. ఇక ఎల్స్ తీసేయండి. తీసేస్తే వెన్ షాల్ వి మీట్ అగైన్ ఇఫ్ సండే ఈజ్ నాట్ కన్వీనియంట్ ఫర్ యూ? ఎప్పుడు నీకు కన్వీనియంట్ గా ఉంటుంది సండే నీకు కన్వీనియంట్, ఎప్పుడు మనం కలుస్తాము సండే నీకు కన్వీనియంట్ గా లేకపోతే? ఇంకెప్పుడు మనం కలుస్తాము, ఇంకెప్పుడు మనం కలుస్తాము అంటే వెన్ ఎల్స్ అంటాము. వెన్ ఎల్స్ ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్? ఇంకెప్పుడు నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు? గోయింగ్ టు అంటే పోతున్నావు, అంటే ఒక యాక్షన్ అనేది స్టార్ట్ చేయబోతున్నావు అనడానికి మనం గోయింగ్ టు యూజ్ చేస్తాము. వెన్ ఎల్స్ ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్? వెన్ ఎల్స్ కెన్ వీ గో ఇఫ్ వీ డోంట్ గో నౌ? మనము ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు మనం వెళ్ళగలము? ఇంకెప్పుడు. వెన్ ఎల్స్. వేర్ ఎల్స్ ఇంకెక్కడ. వేర్ ఎల్స్ ఇంకెక్కడ. ఇంకెక్కడ ఉండి ఉండొచ్చు? వేర్ ఎల్స్ వుడ్ ఇట్ బి? వేర్ ఎల్స్ వుడ్ ఇట్ బి? ఇంకెక్కడ అయి ఉండవచ్చు? ఎల్స్ తీసేద్దాం. వేర్ వుడ్ ఇట్ బి? ఎక్కడ అయ్యి ఉండవచ్చు? ఇంకెక్కడ అనము, ఎక్కడ అయ్యి ఉండవచ్చు? మనము ఒక పర్సన్ ని కలిసాము, కొంచెంసేపు మాట్లాడాము, మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకెక్కడో ఈ మొహాన్ని చూశానే అనిపిస్తుంది. వేర్ ఎల్స్ హ్యాడ్ ఐ సీన్ దిస్ ఫేస్? నేను ఇంకెక్కడో చూశానే ఈ ఫేస్ అనిపిస్తుంది. నేను ఇంకెక్కడికి వెళ్ళగలను? ఇంకెక్కడికి వెళ్ళగలను? వేర్ ఎల్స్ హ్యావ్ ఐ టు గో? ఇంకెక్కడికి నేను వెళ్ళగలను? ఇంకెక్కడ ఇంకెక్కడ అనే దానికోసం వేర్ ఎల్స్ అనే వర్డ్ని యూజ్ చే, వేర్ ఎల్స్ అనే ఈ ఫ్రేజ్ ని యూజ్ చేసుకుంటాము. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో డబల్ హెచ్ వర్డ్స్, క్వశ్చన్ వర్డ్స్ ప్లస్ ఎల్స్ తో ఉన్న ఫ్రేజెస్ అయితే ఇవి. మనం ఎల్స్ ని ఇంకా ఇండిఫినిట్ ప్రొనౌన్స్, అవేంటి, సమ్ వన్, సంబడి, ఎనీథింగ్, సమ్ వన్, ఎనీ వన్, ఈ విధంగా ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, వాటి తర్వాత కూడా మనం ఎల్స్ అనే వర్డ్ ని యూజ్ చేసుకుని ఆ మీనింగ్ వాటికి ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటి, సెంటెన్స్ లో ఎలా యూజ్ చేస్తాము అనేది నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇది డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ ప్లస్ ఎల్స్ ఫ్రేజెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దీస్ ఫ్రేజెస్. విల్ మీట్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.